లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. లక్ష్మీదేవితో పాటుగా విష్ణుమూర్తికి అలాగే శివుడికి కూడా ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు, వ్రతాలు, శుభకార్యక్రమాలని ఎన్నింటినో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే శ్రావణ మాసం యొక్క విశిష్టత, అలాగే శ్రావణ మాసం ఎందుకు ఇంత ప్రీతికరంగా మన భగవంతులందరికీ మారింది ఇత్యాది విషయాలన్నింటినీ చర్చిద్దాం. మరి ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి వచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ కందాడే రామానుజాచార్యుల వారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నమస్కారం అండి. సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నమస్కారం అండి. నమస్కారం. అనంతలక్ష్మి గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు శ్రావణ మాసం అంటే ఏమిటి, ఎందుకు శ్రావణ మాసం ఇలా దేవతలందరికీ ప్రీతికరంగా మారింది అంటారు? మనకున్నటువంటి ప్రతి మాసం కూడా, మాసనామం చంద్రుడి దగ్గర పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందో దానిని బట్టి వస్తాయి. ఇది ప్రతి మాసం గురించి మనం చెప్పుకునేదే. శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటటువంటి మాసం అంటే పూర్ణిమకి ముందు 15 రోజులు, అప్పుడప్పుడు 14 కావచ్చు, తర్వాత ఉండేటటువంటి పక్షం అంటాం కదా, ఆ రెండు పక్షాలు కలిపి శ్రావణ మాసంగా మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ఇది శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యం కలిగినటువంటి మాసంగా చెప్పుకోవడం వల్ల శ్రవణ నక్షత్రం తన జన్మ నక్షత్రంగా ఉన్నటువంటి వెంకటేశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైంది. ఎవరికి వాళ్ళకి వాళ్ళ నక్షత్రమో వాళ్ళ పుట్టినరోజో ఇష్టమే ఉంటుంది కదా. అంతేకాకుండా ఒక దేవతామూర్తి ఆవిర్భవించారు ఒక ప్రత్యేకమైనటువంటి తిథి నాడు లేక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం అంటే వాటికి ఉన్న ప్రాశస్త్యం ప్రత్యేకం. అందువల్ల ఆ సమయంలో ఏ దైవం ఈ భూమికి అవతరించాడో ఆ దైవం అవతరించడానికి కలిగినటువంటి కారణం ఉంది, దాన్ని గనక మనం ధ్యానం చేసినట్టయితే ఆ తత్వంలో కొద్దిగానన్నా మన మీద అనుగ్రహం చూపించటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యం ఉన్న ఈ మాసమంతా వెంకటేశ్వరునికి, శ్రీ వెంకటేశ్వరుడు విష్ణువు యొక్క అవతారం గనక విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైందని, భర్తకి ఇష్టం గనక లక్ష్మీదేవికి కూడా ఇష్టమే, తన అన్నగారికి ఇష్టం గనక పార్వతికి ఇష్టమే, భార్యకి ఇష్టం గనక శివుడికి ఇష్టమే, అందరూ దేవతామూర్తులకి చాలా ప్రీతిపాత్రమైందని చెప్పుకుంటాం. సరే అమ్మా. కందడయ్య గారు మీరు చెప్పండి, అసలు శ్రావణ మాసం ఇంత ప్రత్యేకతను ఎందుకు సంతరించుకుంది అంటారు? శ్రవణాన్ని బట్టి శ్రావణం. శ్రవణం అంటే వినటం, పరమాత్మను సేవించటానికి భక్తులు 9 మొట్టమొదటిది శ్రవణం, వినటంతో మొదలవుతుంది. భాగవతం చెప్తుంది పరమాత్మ కథలను వింటూ పోతే కథలలోని శబ్దాలతో పాటు మన కన్నరంధ్రముల నుండి పరమాత్మ హృదయంలో ప్రవేశించి అక్కడున్న కల్మషాన్ని తొలగిస్తాడు. అందుకు తక్కన్నిటికంటే శ్రవణం ప్రశస్తమైంది. ఇంకొంచెం ఇంకో పక్కకు వెళితే వినటం వల్లనే నేర్చుకోవలసింది వేదం, దానికి శృతి అని పేరు. శ్రావణ మాసంలోనే శ్రావణ శుద్ధ పూర్ణిమ ఉపాకర్మ అంటాం, గాయత్రి జపం అంటాం, తర్వాత వెంటనే వేదగ్రహణం, కొత్తగా ఒడిగైనటువంటి వారికి ఉపాకర్మ చేసి మౌంజీ బంధనం తొలగించి గాయత్రి జపం చేయించి మరునాడు వేదాన్ని అభ్యాసం మొదలుపెడతారు. అంటే వేదం అభ్యసించటానికి ఇది ప్రధానమైనటువంటి మాసం. వేదం వినేది, అందువల్ల శ్రావణ మాసం. వినేటువంటి వేదాన్ని ఒకడు అపహరించాడు, రాక్షసుడు, వాడి పేరు హయగ్రీవుడు. వాడికి ఓ వరం ఉంది, నాలాంటి వాడితోటే నేను చస్తాను అని. కొంచెం వాడిని చంపడానికి స్వామి హయగ్రీవ స్వామి అవతరించాడు శ్రావణ పూర్ణిమ నాడే. ఆ నక్షత్రం కూడా శ్రవణమే. కాబట్టి హయగ్రీవ స్వామి అవతారం, ఉపాకర్మ, రక్షాబంధనం, వేదము యొక్క స్వీకారం, మౌంజి విమోకం, ఇలాంటి ప్రత్యేకమైన అనేకమైన అంశాలు భారతదేశం యొక్క ప్రత్యేకత, శృతి వాంగ్మయం యొక్క విశాలం.
శృతి తోటే అంటే వేదవాంగ్మయమే భారత వాంగ్మయం వేదవాంగ్మయమే విశ్వజనీన క్షేమాన్ని కలిగించేది సకల ప్రపంచ క్షేమాన్ని కలిగించేటువంటి వేదవాంగ్మయం పుట్టడానికి తొలగించిన దాన్ని తెచ్చి పెట్టడానికి మూలమైన మాసం కాబట్టి ఇది తక్కిన అన్ని మాసాలలో ప్రత్యేకమైన మాసం బాగుందండి చాలా చక్కగా लक्ष्मी गारु मीरु चेप्पंडि चातुर्मास्य दीक्षलु आषाढ मासं नुंचि मोदलु पेडतारु कदा अयिते श्रावण मासंलो ई चातुर्मास्य दीक्षललो चेयाल्सिन विधि विधानालु एं उंटायि अंटारु असलु श्रावण मासं अंटेने शुभकरमैन मासं ई मासंलो मोट्टमोदटि रोजु नुंचि कूडानु चिवरिलो मध्यलो वारु चेप्पिनट्टुगा गुरुगारु चेप्पिनट्टुगा आ पौर्णमि रोजु दग्गर नुंचि अमावास्य रोजु कूडा पोलाल अमावास्य अंटारु పోల అంటే ఎద్దు అని అర్థం అన్నమాట అంటే పశువుల పండగ అని అర్థం అన్నమాట ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిదే ఇది నాలుగు సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శ్రావణ శనివారాలు కూడా విశేషమైనటువంటిది వెంకటేశ్వర స్వామికి ఈ మాసంలో దీపారాధన చేస్తాం మనం చలివిడి చేసి ఆ చలివిడిలో జ్యోతి వెలిగించి చేస్తాము ఆవు నెయ్యితో ఎందుకు చేస్తాము అంటే మంగళగౌరి ఈ మాసంలో ఆవు నెయ్యిలో ఉంటుంది అని చెప్పేసి ప్రతీతి అందుకని చెప్పి చేస్తామన్నమాట అది అయితే ఇవన్నీ కూడా చాతుర్మాస్యం అంటే ఇప్పుడు మనకి ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం ఈ నాలుగు మాసాలు కూడాను ఎత్తులు ఒకే చోట ఉండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నమాట అది అట్లా సంచారం అన్నది ఉండదు అసలు మామూలుగా అయితే ఎతి ఏంటి ఏం చేయాలి ఎతి యొక్క నిర్వహణ అంటే అంత సంచారం చేయాలి దేశ సంచారం చేయాలి ఒకే చోట ఉండరు కానీ ఈ మాసంలో మటుకు వారు ఒకే చోట ఉంటారు శ్రావణ మాసంలో ప్రత్యేకించి లక్ష్మీదేవికి ప్రీతికరంగా మనం చెప్పుకున్నాం కదా అయితే ఏ రోజుల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అంటారు సాధారణంగా శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతిరోజు ఏదో ఒక విశేషంగానే చెప్పుకుంటూ ఉంటాం నాలుగు సోమవారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు ఈ లోపల పూర్ణిమ అటుపైన కృష్ణాష్టమి ఈ వచ్చేటప్పటికి మళ్ళీ నాగుల చవితి దీన్నే గరుడ పంచమని కూడా నాగపంచమి గరుడ పంచమి రెండు ఎంత విశేషమో చూడండి విచిత్రంగా ఉంటాయి ఈ ఇద్దరికి పడేటటువంటిది కూడా కాదు చివరికి పోలాల అమావాస్య ఇట్లా ప్రతిరోజు లెక్క పెట్టుకుంటే అన్ని పవిత్ర దినాలే ఉన్నాయి అందువల్ల ఏం చేస్తారంటే శ్రావణ మాసం అనగానే శుభప్రదం శుభమాసం అని కూడా అనేస్తాం ఎందుకండి ఇంత ప్రత్యేకంగా శుభమాసం అంటున్నాం అంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కదమ్మా శుభకార్యాలు చేయడానికి అంచేత ఆషాఢం వెళ్ళగానే శ్రావణ మాసం రాగానే శుభకార్యాలు చేసుకోవచ్చు కనుక శుభకార్యాలు చేసుకునేటటువంటి మాసం అనేటటువంటి అర్థంలో చేస్తాం ఇక లక్ష్మీదేవి పూజ అంటారా అనునిత్యం చేస్తారు ప్రతిరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అర్చించుకోవడం అన్నది ఈ నెలలో కనపడుతూ ఉంటుంది ప్రత్యేకించి శుక్రవారాలు పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఒకటి వరలక్ష్మీ వ్రతం అన్న పేరుతో చేసుకున్నా ఆ వారం కుదరని వాళ్ళు అంతకు ముందు కానీ ముందరే తెలుస్తుంది కొంతమందికి ఇప్పుడు కుదరదని అప్పుడు ముందు చేస్తారు అనుకోకుండా ఏదన్నా అవాంతరాలు వచ్చి చేయలేకపోతే తరువాత కానీ ఇట్లా చేసుకునేటటువంటి పద్ధతి ఉంది శ్రావణ మాసం అంటేనే శుభప్రదం అని మనం ఎంత బాగా చెప్పగలమంటే ఎక్కడ చూడండి పట్టు చీరలు పసుపు పూసిన కాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గాయి కానీ లేకపోతే చామంతి పూలు చామంతి పూలు ఎక్కడున్నాయో ఎక్కడ దోమలు నుసములు లాంటి క్రిమికీటకాలు రావు అందువల్ల ఇంటికి చామంతి పూలు దండలు కట్టడం బంతిపూల దండలు కట్టడం తలలో బంతిపూలు పెట్టుకోలేం గనక చామంతి పూలు పెట్టుకోవడం ఇవన్నీ ఉండి శ్రావణ మాసం అంటే కళకళలాడుతూ శుభప్రదంగా చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ శుభం ఉందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఎక్కడ పువ్వులు ఉన్నాయో అందులో పచ్చరంగుని పువ్వులు ఉన్నాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ ఇల్లు కళకళలాడుతూ ఉంటుందో ఎక్కడ గుమ్మాలకు పసుపు ఉంటుందో ఎక్కడ ఇల్లు శుచిగా ఉంటుందో ఏ ఇంట్లో ఆడవాళ్ళ కాళ్ళకి పసుపు కనపడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది మిగిలినప్పుడు ఏ కారణంగా అన్నా కొంచెం నిర్లక్ష్యం చేసినా ఈ నెలంతా ఈ లక్షణాలు ఉంటాయి గనక లక్ష్మితో కళకళలాడే మాసం శ్రావణ మాసం బాగుందండి కందడేవారు మీరు చెప్పండి అయితే ఇందాక వారు ప్రస్తావించారు పాడ్యం నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు కూడా విశేషమైన రోజుగానే ఉంటుంది అని అయితే కృష్ణాష్టమి ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి ఎక్కువగా చూస్తూ ఉంటాం శ్రావణ మాసంలో కృష్ణాష్టమి జరుపుకుంటామని మరి కృష్ణుడికి అన్నగారైన బలరాముడి జన్మదినం ఎప్పుడు ఉంటుంది అంటారు బలరాముడు ఒక్కటే కాదు శ్రావణ మాసంలోని ప్రత్యేకత ఏమిటంటే ప్రతి వారం పండుగే ప్రతి తిథి పండుగే ఇంకా చెప్పాలంటే ప్రతి గడియ పండుగే
శ్రావణ మాసంలో సూర్యోదయంతో మొదలైనప్పుడు సూర్య ఆరాధనతో మొదలవుతుంది. సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేసుకొని సూర్య భగవానుని ఆరాధించాలి. రెండవ ఘడియ అంటాం, రెండవ ఘడియలో లక్ష్మీదేవిని ఆరాధించాలి, మూడవ ఘడియలో విష్ణువుని ఆరాధించాలి, నాలుగవ ఘడియలో చవితి కదా వినాయకుడిని ఆరాధించాలి, అదే ఐదవ ఘడియలో నాగయోధను ఆరాధించాలి, ఆరవ ఘడియలో కుమారస్వామిని ఆరాధించాలి, ఏడవ ఘడియలో సూర్యుడిని ఆరాధించాలి. ఇలా మొత్తం 30 ఘడియలకు 30 అవతారాలు ఉన్నారు. అలాగే ఆదివారం సూర్య భగవానుణ్ణి, సోమవారం చంద్ర భగవానుణ్ణి, మంగళవారం గౌరీదేవిని, బుధవారం విష్ణువును, గురువారం పరశురాముణ్ణి, శుక్రవారం లక్ష్మీదేవిని, శ్రావణ శనివారం కుమారస్వామిని. కుమారస్వామి ఈ వారాలకు శ్రావణ శుద్ధ పాడ్యమి మనం చేసుకుంటామే, అగస్త్య మహర్షి పుట్టినరోజు శ్రావణ పాడ్యం. శ్రావణ శుద్ధ విధియ అగ్నిహోత్రుని భార్య స్వాహ స్వధ, అందుకనే స్వామి నాడు స్వాహ ద్వితీయ అని పేరు దానికి. ముత్తైదువలు ఆ రోజు భర్తతో యజ్ఞం చేయించి యజ్ఞలు వచ్చినటువంటి ఆ రక్ష అంటాం అది నుదుట పెట్టుకుంటారు. అలా శ్రావణ మాసంలో పెట్టుకుంటే వారు జీవితాంతం ముత్తైదులుగానే ఉంటారని ప్రసిద్ధి. ఇప్పుడు అన్నీ మనం మర్చిపోతున్న చాలా పండుగలు. శ్రావణ శుద్ధ తృతీయ తదియర్ అంటాం, ఆ రోజు రేవతీదేవి పుట్టినరోజు బలరాముని భార్య. ఇక శ్రావణ శుద్ధ చవితి అనేది ఉందే, మహాకర్కోటకుడు పుట్టినరోజు. శ్రావణ పంచమి నాగపంచమి, మనం ఇప్పుడు మరిచాం కానీ శ్రావణ పంచమి నాడు ఇంటి ముందర ద్వారానికి రెండు వైపులా ఆవు పేడతోటి సర్పాకారంతో దించుతాం, పైన గరుడాకారం దించుతాం, వాటికి చెరుకు గడలు అలాగే రేగి పండ్లు బియ్యము కలిపి ముద్ద చేసి వాటి పైన పడగల్లాగా పెడతాం. మమ్మూలను ఈ సంవత్సరం మొత్తం బాధించకయ్యా అని నాగదేవతను ప్రార్థించి గరుడ మా ఇంటి ముందర ఎలాంటి ప్రాణిహిం జరగకూడదు, అంటే నువ్వు ఆయన వాటిని తింటావో ఏమో వద్దు నాయన మా దగ్గరికి రాకు, మాకు బాధ తొలగించు బాధ వాడికి కూడా రావద్దు. ఎటువంటిది భారతదేశం అంటే ఇక్కడ శత్రువు కూడా క్షేమంగా ఉండాలి. మన సంస్కృతి ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏచే ఏకే భూమి భారకా ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. సంధ్యావందనం చేసుకునే ముందు తీర్థం తీసుకొని మొత్తం చల్లుతాం, ఈ ప్రాంతంలో ఉండే భూత పిశాచాలు దూరంగా తొలగిపోండి, మేము బ్రహ్మకర్మ సంధ్యావందనం చేయబోతున్నాము, అందులోని మంత్రాలు వీరికి బాధ కలిగిస్తాయి. ఏతేషాం అవిరోధేన, ఇలాంటి భూత ప్రేతాలకు కూడా బాధ కలగకుండా మేము కర్మ చేసుకోవాలి, మీరంతా వెళ్ళిపోండి. ఇంతటి ఉదాత్తమైన ఉదారమైన సంస్కృతి భారతీయ సంస్కృతి. భూతాలు బాగుండాలి, ప్రేతాలు బాగుండాలి, పిశాచాలు బాగుండాలి, ఒకరికొకరు అపకారం చేయకుండా ఉపకార స్మృతిలో మైత్రితో ఉండాలి. శ్రావణ షష్ఠి ఉంది, ఒల్లి కుమారస్వామి భార్య ఒల్లి ఆమె యొక్క పుట్టినరోజు. శ్రావణ సప్తమి సూర్య భగవాను ఆరాధిస్తాం, దానికి ప్రత్యేకమైన పేరు శ్రావణ సప్తమికి మహాభాస్కరి అని పేరు, మహాభాస్కరి అంటారు. ఇక శ్రావణ అష్టమి దుర్గా ఆరాధిస్తాం, ఆమె ఎప్పుడే పుట్టింది మనం మా ప్రకారం, ఆమె దుర్గా నారాయణి వైష్ణవి ఈశాని. సరే శ్రావణ నవమి మనం చెప్పుకుంటాం, నవమిలో ముగ్గురు దేవతలు ఆరాధిస్తారు, దత్తాత్రేయుణ్ణి విశ్వామిత్రుణ్ణి వాల్మీకిని ఆరాధిస్తారు నవమిలో. ఇక దశమి సాక్షాత్తు శంకరుణ్ణి ఆరాధిస్తాం, శ్రావణ శుద్ధ దశమి నాడు శంకరునికి పాలతో అభిషేకం చేసిన వాడు ధనహాని పొందడు అని శాస్త్రం. శ్రావణ శుద్ధ ఏకాదశి మహావిష్ణువును పంచామృతంతో స్నాపనం చేయించి ఆ తీర్థం తీసుకున్నవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. శ్రావణ ద్వాదశి ఉంది, ప్రత్యేకంగా వామనుణ్ణి ఆరాధిస్తాం ద్వాదశిగా. శ్రావణ త్రయోదశి అమ్మవారిని ధన, త్రయోదశి శుక్రవారం ఉత్తర ఈ మూడు కలిసి ఉంటే మహాలక్ష్మి యోగం అని పేరు. శ్రావణ మాసంలో సామాన్యంగా ఎప్పుడో వస్తుందన్నమాట, ఆనాడు లక్ష్మీదేవిని నితరాము ఆరాధించాలి. శ్రావణ చతుర్దశి గౌరీఖండం అని పేరు, ఆ రోజు నూతన వస్త్రదానం చేయాలి శ్రావణ చతుర్దశి. శ్రావణ పూర్ణిమ
మూడు పండుగలు ఉన్నాయి బాగా తెలిసిన ఒకటి ఉపాకర్మ రెండవది రక్షాబంధనం అన్నా చెల్లెళ్ళు చేసుకుంటారే ఏన బంధేన బలిం అనేన బంధనామి మంత్రం ఉంది బలిచక్రవర్తిని ఏ రక్షాబంధనంతో బంధించామో ఆ రక్ష నీ కడుతున్నాము రక్షే మాచల మాచల అమ్మా కదలకు కదలకు రక్షాబంధనం శ్రావణ పూర్ణిమ హయగిరివ స్వామి పుట్టినరోజు శ్రావణ బహుళ పాడ్యమి హయగిరివ రాక్షసుని యొక్క వధ శ్రావణ బహుళ విధియ మృత్తికా పూజ అని చేస్తారు భూమిని ముందు ఇంటి ముందర ముగ్గులేసి ఆవు పేడతోటి చల్లి ముగ్గులేసి మృత్తికా పూజ అని చేస్తారు అదే శ్రావణ బహుళ తృతీయ ఉంది ఆ రోజు పత్తితోటి దారం తీసి వస్త్రం తయారు చేయాలి వస్త్ర నిర్మాణ వైశాల్య మహా భాగీరథి ప్రియని గంగాదేవిని ఆరాధిస్తారు బహుళ తదియ నాడు శ్రావణ బహుళ సవితి నాడు గరుత్మంతుని అన్నగారు అనూరుడు సూర్యుని సారథి అతన్ని ఆరాధిస్తారు శ్రావణ బహుళ పంచమి ప్రత్యేకించి సూర్య రథ ఉత్సవము అని పేరు దానికి రథాన్ని దించుతారు అదే శ్రావణ బహుళ షష్ఠి ఉంది బ్రహ్మచారులకు భోజనం పెట్టి ఆరాధిస్తారు ఇలా శ్రావణ బహుళ సప్తమి మనం చెప్పుకున్నాం ఇంతకుముందే అలాగే శ్రావణ బహుళ అష్టమి లక్ష్మిని పార్వతిని పూజిస్తారు శ్రావణ బహుళ నవమి ఆయుధ పూజ అని ఇంటి యజమాని చేసేటువంటి రైతులకు నాగలి ఉంటాయి కదా వాటిని పూజిస్తారు నవమి నాడు అదే శ్రావణ బహుళ దశమి వచ్చేసరికి ఐదుగురు తక్కువ కాకుండా ముత్తైదుగురు చోట కూర్చోబెట్టి వారిని ఆరాధిస్తారు శ్రావణ బహుళ ఏకాదశి శేషసాయి ఉత్సవం అని నారాయణుడిని చేస్తారు శ్రావణ బహుళ ద్వాదశి బ్రహ్మచారులకు భోజనం పెడతారు శ్రావణ బహుళ త్రయోదశి కన్యకలు ఉంటారు పెళ్లి కాని పిల్లలు వాళ్ళని కూర్చోబెట్టి అలంకారం చేసి కానుకలిస్తారు శ్రావణ బహుళ చతుర్దశి మనం చెప్పుకుంటాం తర్వాత వచ్చేది పోరాల అమావాస్య దానికి కావలసిన తొమ్మిది రకాల ధాన్యాలతో పిండి తయారు చేస్తారు చతుర్దశి నాడు పిండి చేస్తారు ఆ పిండితో పోరాల అమావాస్య నాడు పోరాలు పోషిస్తారు ఇలా మనం చెప్పుకుంటే పాడ్యం నుంచి అమావాస్య దాకా 30 పండుగలు ఉన్నాయి ప్రతి పూట పండుగే ప్రతి ఘడియ పండుగే ప్రతి భారతీయ మహిళల్లో ముఖ్యంగా మహిళల్లో పురుషుల్లో అమ్మవారు ప్రతి స్త్రీ లక్ష్మి ప్రతి పురుషుడు నారాయణుడు ప్రతి స్త్రీ గౌరీ ప్రతి పురుషుడు శంకరుడు ఇంత పవిత్రమైన భావనను పెంపొందించే మాసం శ్రావణ మాసం చాలా చక్కగా వివరంగా తెలియజేశారండి అంటే శ్రావణ మాసంలో పాడ్యం అమావాస్య వరకు ప్రతిరోజు గురించి ఇందాక మీరు అన్నట్టు ప్రతి ఘడియ కూడా పండుగే అన్నట్టుగా ఉంది లక్ష్మి గారు మీరు చెప్పండి అయితే మంగళగౌరి వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటాం మనం ఆ మంగళగౌరి వ్రత విశిష్టత గురించి తెలియచేయండి పెళ్ళైనటువంటి కొత్త పెళ్లి కూతురు ఎవరుంటుందో ఆ పెళ్లి కూతురు చేత ఈ నోము పట్టిస్తారు 5 సంవత్సరాల పాటు చేయాలన్నమాట ఈ అధునాతన ఆధునిక కాలంలో ఏమవుతుందంటే ముందే పెళ్లికి ముందు వివాహానికి ముందరే 4 సంవత్సరాలు చేయించవచ్చు కొత్త కొత్త పుకార్లు వస్తున్నాయి తర్వాత కుదరదు అందుకని చెప్పి 1 సంవత్సరం పెళ్ళైన తర్వాత చేయిస్తాము అలా చేయించకూడదు అది ఆచారం కాదు అది అనాచారం అనే ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఆచారం ఏంటి అంటే పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళికూతురు చేత 5 సంవత్సరాలు చేయించాలి ఒక్కొక్కళ్ళు 5 ఐదుగురు ముత్తైదులకు ఇవ్వాలి ఒకటి అమ్మవారికి ఇవ్వాలన్నమాట అది బుట్టవాయనమని అది తల్లికి కానీ వదిన గారికి కానీ ఆడపడుచుకు కానీ ఎవరికైనా కానీ ఇవ్వచ్చు ఆ 5 ముత్తైదులకు కూడాను పండు తాంబూలము శనగలు తర్వాత చేతికి తోరము 5 ముళ్ళు వేసి అన్నమాట అది చామంతి ఇందాక వారు చెప్పినట్టుగా చామంతి పువ్వులు కానీ బంతి పువ్వులు కానీ దవనము దొరికితే చాలా శ్రేష్టమని చెప్తారు అది అట్లా 5 ఇవ్వాలి 5 జ్యోతులు చేయాలి ఆ 5 జ్యోతుల్లో కూడాను ఆ జ్యోతుల్ని నెయ్యి ఆవు నెయ్యితోనే చేయాలి ఇందాక నేను చెప్పినట్టు ఆవు నెయ్యి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి ఆవు నెయ్యిలో ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకని చెప్పి ఆవు నెయ్యితోనే చేస్తారు ఇట్లా 5 సంవత్సరాలు అయిన తర్వాత దానికి ఉద్యాపన కూడా చేస్తారన్నమాట అప్పుడు మనం ఇప్పుడు ఈ జ్యోతులు వెలిగిస్తున్నప్పుడు పాట పాడుతూ ఒక అట్లకాడకి కొంచెము గంధం రాసి దాన్ని ఇట్లా పెడతామన్నమాట మనం కాటిక పట్టం అంటారు ఆ కాటిక పట్టేది చాలా మంగళప్రదమైనటువంటిది అది మామూలుగా శాస్త్రరీత్యా
మళ్ళీ సైన్స్ ప్రకారం చూస్తే మనకి ఇప్పుడు వర్షాకాలం, శ్రావణ భాద్రపదాలు వర్షాలు కాబట్టి కంటికి సంబంధించినటువంటి అనేక అనేక ఈ నుసుములు ఇలాంటి వాటి వల్ల సమస్యలు రావచ్చు. అందుకని ఇది పెట్టుకోవటం వల్ల మన కంటికి ఏ రకమైనటువంటి సంబంధమైన కంటి సంబంధమైన వ్యాధులు ఏవి కూడా రావు అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందండి. ఇప్పుడు కొన్ని జిల్లాల వాళ్ళకి ఏంటంటే పెరుగుతూ ఉంటారు, మొదటి సంవత్సరం 5 తర్వాత 10, 15, 20, 25 గోదావరి జిల్లాలు అటువైపు వాళ్ళు అనమాట. వాళ్ళ వాళ్ళ ఇంటి ఆనవాయితీని బట్టి అది పెరుగుతూ ఉంటుంది. సాయంత్రం పూట వాళ్ళు చక్కగా పేరంటం చేసుకోవడం, అసలు మనకి శ్రావణ మాసం వస్తుందంటేనే ఆడవాళ్ళకి చాలా సందడి, చక్కగా మళ్ళీ ఇల్లంతా అలంకరించుకుంటాము, చక్కగా పచ్చగా గుమ్మాలంతా పసుపు పూసుకుంటాము, తోరణాలు చక్కగా మనం పట్టు చీరలు కొనుక్కోవటం, బంగారం కొనుక్కోవటం, ఇది ఒక ఆనవాయితీ కింద మారిపోయింది. అది బాగుంది గారు మీరు చెప్పడంటే మంగళగౌరి వ్రతం ఎలా చేసుకోవాలనే విషయం లక్ష్మి గారు చెప్పారు కదా, దానికి ఏ వాయినాలను ఇవ్వాల్సి ఉంటుంది అంటారు? మనకి ఎప్పుడు కూడా వాయినాలు అన్న దాంట్లో ప్రధానంగా ఉండేది తాంబూలము, పండు ప్రధానంగా ఉంటుంది. వచ్చినటువంటి ముత్తైదులకు ఎప్పుడు కూడా పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు ఇలాంటివి ఇస్తాం. ఒక్క శ్రావణ మంగళవారానికి మాత్రమే కాటుక కూడా ఇస్తాం. ఈ కాటుక పెట్టుకుంటే అంధత్వం పోతుందనే కథలో కూడా మనకి చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉండగా వాయినంలో ప్రధానంగా ఆకు ఒక్క ప్రధానం పండు ఉంటుంది. ఎందుకంటే స్త్రీలకు ఉండేటటువంటి దోషాలు కుజ సంబంధమైనవి, చంద్ర సంబంధమైనవి. స్త్రీలకి ప్రతి మాసము ఉండేది చంద్రానికి, చంద్రుడికి సంబంధించిందేను, అలాగే కుజ సంబంధమైనవి. ఈ రెండింటికి తరువాత సూర్య సంబంధమైన దోషాలు పోవడానికి ఇవి సున్నము, వక్క, ఆకు ఇవ్వడం. అయితే మనం తాంబూలంలో సున్నం పెట్టట్లేదు ఈ రోజుల్లో. పూర్వం అయితే ఆకుకు సున్నం రాచి ఈనెలు తీసి ఒక్క వేసి అందులో ఉన్నటువంటి అన్ని రకాలైన సుగంధ ద్రవ్యాలు వేసి తాంబూలం తినడానికి అనువుగా చేసి అమ్మవారి దగ్గర ఎట్లా పెడతామో అట్లా ఇచ్చే పద్ధతి ఉండేది. అది లేదు గనక ఈ రెండింటికే సరిపోతుంది. ఆ తరువాత శనగలు ఇస్తారు వాయినంలో. పండు ఎలాగూ ఉంటుంది తాంబూలంలో భాగంగా, శనగలు ఎందుకు అంటే గురుగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి తగ్గుతాయి అనేటటువంటి ఉద్దేశంతో. ఇది జ్యోతిషపరంగా దానాలు చేసేది అలవాటు చేయడం కోసం ఇచ్చినట్టు ఉన్నా, ఈ ఋతువులో నానబెట్టినటువంటి శనగలు తినడం వల్ల ఆరోగ్యం ఉంటుంది. పైగా మొక్కలు వచ్చేటటువంటి రోజులు కనుక ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని నానబెట్టి మొలకలు వచ్చేటట్టుగా చేసి ఆ సందర్భంలో తిని మిగిలిన వాటిని పొలాల్లో చల్లేటటువంటి పద్ధతి అయితే శనగలు ఇంకొంచెం తర్వాత చల్లుతారు అనుకోండి. మొత్తానికి ఆరోగ్య సూత్రం కూడా మనకి ఈ శనగలు వాయనం ఇవ్వడంలో ఉంటుంది. శనగలు అందరికీ అందుబాటులో ఒకప్పుడు ఉండేవి కాదు. అటువంటప్పుడు పెసలనైనా నానబెట్టిస్తారు. ఏదైనా నానబెట్టి ఇవ్వడం అన్నది ప్రధానం. ఇది తాంబూలంలో తప్పనిసరిగా ఉండాల్సింది. ఇంకొకటి ఏమిటంటే 5 ముత్తైదులకి ప్రత్యేకంగా తాంబూలం ఇచ్చి తీరాలి. 5, 10, 15, 20, 25 సంప్రదాయాన్ని చేసుకుంటున్న సంవత్సరాన్ని బట్టి ఇచ్చేటప్పుడు ఈ 5 ముత్తైదులకి ఈ తాంబూలంలో చలిమిడి కూడా ఇస్తారు. చలిమిడి కడుపు చలవకి సంకేతం. కడుపు చలవ అంటే సంతానానికి, కడుపు అన్న పదం అక్కడ సంతానం అన్న అర్థంలోనే వాడతాం. కనుక తన సంతానం క్షేమంగా ఉండాలి, ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వాళ్ళు కూడా క్షేమ, వారికి కూడా కడుపు చలవ ఉండి వారు వారి సంతానం క్షేమంగా ఉండాలనేటటువంటి భావనతో తప్పనిసరిగా చలిమిడి కూడా ఒక 5 ముత్తైదులకి ఇవ్వడం ఉంటుంది. మిగిలినటువంటి వారికి శనగలు, ఆకు, ఒక్క, పండు. కందడేవారు మీరు చెప్పండి, మన ప్రతి సంప్రదాయం వెనుక ఒక శాస్త్రీయత కూడా ఉంటుంది కదా, అయితే మనం పాటించే ఈ సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయత ఏంటో ఒకసారి వివరిస్తారా? సామాన్యంగా ఇప్పటి కాలం వాళ్ళకి ఇది ఒక అలవాటు, శాస్త్రీయత అవునా కాదా. శాస్త్రీయత చెప్పితేనే సంప్రదాయాన్ని పాటించే పరిస్థితికి వచ్చింది అనుకుంటున్నా. అసలు శాస్త్రీయత అంటే ఏమిటో అడిగే వాళ్ళకు చాలా మందికి తెలియదు. కారణం ఏంటంటే శాస్త్రీయమా అశాస్త్రీయమా, ఇదే ప్రశ్న. శాస్త్రీయం అంటే ఏమిటి? శాస్త్రం విధించింది. శాస్త్రం అంటే ఏమిటి? శాసనాత్ శాస్త్రం ఉచ్యతి, శాసించేది శాస్త్రం. శాసించేది అంటే మనకు లోకంలో ఇప్పటి కాలంలో అమ్మ నాన్న చెప్తే మనం వినం, బళ్ళొట్టులే చెప్తే వినం, అలవాటు చెప్పడం మనకు వినడం అలవాటు లేదు. కానీ ఈ దోషం శాస్త్రానికి లేదు.
శాస్త్రం చెప్పితే ఇష్టమా కష్టమా ఆలోచించకూడదు అందరం వింటాం శ్రావణ మాసం వస్తే ప్రతి ఇంటియో పండుగ వాతావరణం సహజంగా అరుముకుంటున్నది ప్రయత్నం చేయటం లేదు వచ్చినది అంటే ఇంటికి తోరణం ఉంటుంది కడపకు పసుపు ఉంటుంది కాళ్ళకు పసుపు ఉంటుంది ఆడవారి ముఖంలో పెద్ద తిలకం బొట్టు ఉంటుంది అలాగే చెంపలకు మెడకింద గంధం ఉంటుంది చెవులకు ఆభరణాలు ఉంటాయి చేతిలో పూలు పండ్లు ఉంటాయి ఇంతకన్నా శాస్త్రీయం ఏం కావాలి ఎవరు చెప్పారు వారి పని చేస్తున్నారు పరమాత్మ ప్రతి హృదయంలో అంతర్యామిగా ఉండి వారిని ఈ పని చేయమని శాసిస్తాడు భారతీయ సంప్రదాయంలో శాస్త్రంలో అన్ని రకాల ఆరోగ్యాన్ని కలిగించేవి ఐదు పూలు పండ్లు వక్కలు పసుపు కుంకుమ పసుపు ఇప్పటికారం ప్రకారం ఆరోగ్య శాస్త్రం ప్రకారం యాంటీసెప్టిక్ మనం ఇప్పుడు ఇంజెక్షన్లు ఇచ్చుకుంటున్నాం పెడుతున్నాం పాత రోజుల్లో దెబ్బ తగిలితే పసుపు రాసేవారు ఎందుకంటే ఒక ప్రశ్న ఆడవాళ్ళకి ఎందుకు రాయాలి పసుపు ఒక ప్రశ్న మగవాళ్ళు రాసుకోకూడదా ఆడవాళ్ళకి ఎందుకు రాయాలి అంటే ఆడవాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి వంట ఇంట్లో ఉంటారు కత్తులు పళ్ళాలు పొయ్యి అంటే నిప్పుతో ఆయుధంతో తీవ్రమైనటువంటి ఒక వస్తువుతో కూరగాయలతో చేతులు కాళ్ళు రెండు గాయాలు మాదం ఉంది గాయాలైతాయి పసుపు రాసుకొని పని చేస్తే గాయమైనా తగ్గిపోతుంది శుభలక్షణం లక్ష్మీ లక్షణం ఆరోగ్య లక్షణం ప్రికాషన్ అవునండి దెబ్బ తగిలిన తర్వాత రాయటం కాదు రాసుకొని పని ఎంత అద్భుతమైన ఆలోచన ఆచారం అండి ఆలోచించండి నిజమే దెబ్బ తగిలి పసుపు రాసుకోవడం కాదు దెబ్బ తగులుతుందేమో అని కూడా కాదు తగిలితే నివారణ కానీ పసుపు రాసుకున్న కాళ్ళకు దెబ్బలు తగలవు లక్ష్మి ఎక్కడుంది అప్పటి కాళ్ళకు పసుపు మనకు ఆజ్ఞాచక్రం దగ్గర కుంకుమ ఈ ఆజ్ఞాచక్రం ఏం చేస్తుంది ఎదుటివారి దృష్టిని ఆకర్షిస్తుంది ఆ దోష నివారణకు ఇక్కడ కుంకుమ ఈ రెండు తర్వాత ఆడవారి సౌందర్యంలో ప్రధానమైనటువంటివి కేశములు ఇప్పుడు మర్చిపోయాం కానీ పాత రోజుల్లో మనకు ఏం చెప్తారు పాద సంలగ్న మూర్ధజా రామాయణం చెప్తుంది కేశముల కొనలు పాదాలను అంటుకుంటాయి అసలు అంత పెద్ద జుట్టు దితి కాళ్ళ మీద కేశాలు పడుతుండగా సంధ్యాకాలంలో పండుకుంది నిద్రపోయింది అందువల్ల సప్త మరుత్తులు పుట్టారు ఒకడు పోయి పది మంది పుట్టారు కేశాలు అబ్బా ఆ అమ్మాయి కేశాలు ఎంత బాగున్నాయండి వంద మంది దృష్టి తగులుతుందని వాటి చెప్పడానికి పూలు పెట్టుకున్నారు అప్పుడు వేటిని చూస్తారు పూలను చూస్తారు కేశాలు చూడవు ఆ అమ్మాయి పూలు పెట్టుకుని చాలా లక్షణంగా ఉంది పోయింది దృష్టి పోయింది ఇలా దృష్టి దోషం స్పర్శ దోషం ఆయుధ దోషం అంగారక వన్ని దోషం ఇన్ని దోషాలు పోవటానికి ఆడవాళ్ళు ముత్తైదు ఐదు ఈ ఐదు పెట్టుకోమన్నారు ఇక్కడ ఆడవాళ్లకు మొదటి నుంచి పలు రకాల ఆపదలు ఎక్కువ అలాగే బుద్ధిబలం కూడా ఎక్కువ భాగవతం చెప్తుంది మగవారి కంటే ఆడవారికి 32 రెట్లు బుద్ధిబలం ఎక్కువ అందుకే తమ శరీరాన్ని భర్తకు ఇతర పురుషులకు తనకు ఆపదలు హాని కలగకుండా ఉండటానికి అలంకారం ఇదంతా శాస్త్రీయమే కదా శరీరాన్ని కాపాడుకో మనసును కాపాడుకో బుద్ధిని కాపాడుకో నీ కుటుంబాన్ని కాపాడుకో నీ సమాజాన్ని కాపాడుకో సమాజాన్ని కాపాడుకోవడం అశాస్త్రీయవారు అన్నారు కదా ఇందులో ఇంత శాస్త్రీయం పద్ధతి ఉంది హాయిగా ఆచరిస్తున్నారు ఆచరిస్తారు ఇది ఎప్పుడూ ఎవ్వరిది ప్రభావితం చేయలేరు నిరంతరం ఇది శ్రీరామ రక్షగా భారతదేశాన్ని వెన్నంటి ఉంటుంది కాపాడుతుంది బాగుందండి లక్ష్మి గారు మీరు చెప్పండి మంగళగౌరీ వ్రతం ఏ విధంగా అయితే చేస్తూ ఉంటామో శ్రావణ మాసంలో అలాగే వరలక్ష్మి వ్రతానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది కదా వరలక్ష్మి వ్రతం గురించి తెలియచేయండి దీని ప్రస్తావన ఎక్కడ మనకి లభించింది అంటారు నాలుగు శుక్రవారాలు కూడా విశేషమైనటువంటివే కానీ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి రెండో శుక్రవారాన్ని మనం విశేషంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అన్నమాట ఈ వరలక్ష్మి వ్రతాన్ని గురించి ఎక్కడ వచ్చింది అంటే శివుడు పార్వతీదేవికి చెప్తాడనమాట పార్వతీదేవి అడుగుతుంది
సౌభాగ్యం కోసమని ఏదైనా వ్రతం చెప్పండి అని అంటే అప్పుడు చారుమతి అనే ఆవిడకి ఇలా స్వప్నంలో అమ్మవారు కనబడుతుంది ఆదిలక్ష్మి అమ్మవారు ఆ అమ్మవారు కనిపించి ఈ సుమంగళిగా ఉండటం కోసమని ఈ వ్రతం చేసుకోమని స్వప్నంలో చెప్తుంది చెప్తే ఆమె లేచి చూసేసరికి ఆహా ఇది స్వప్నమా అంటే ఈమె నిష్ఠాగరిష్ఠురాలు బ్రాహ్మణ స్త్రీ మంచి నిష్ఠతో ఉంటుంది మంచి సహృదయంతో ఉంటుంది సరే ఈమె స్వప్నంలో కనిపించింది ఇదంతా స్వప్నమా అనుకుంటుంది లేస్తుంది లేచిన తర్వాత భర్తతో అత్తమామలతో చెప్తుంది చెప్తే సరే ఆ భర్త అత్తమామలు అంగరంగ వైభవంగా చేసుకుందాము అని చెప్పి అనుకుంటారు అప్పుడు ఆవిడ గ్రామ ప్రజలందరికీ కూడా చెప్తుంది అందరూ కలిసి వారి వారి శక్తానుసారము బంగారంతో వెండితో లేకపోతే రాగితో లేకపోతే మట్టి దాంతో చేసి అమ్మవారికి పంచపల్లవాలు ఏర్పాటు చేసి రాగి జువ్వ అవన్నీ తెలుసు కదా పంచపల్లవాలు దాంతో మండపం ఏర్పాటు చేసి చక్కగా అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేస్తారు షోడశోపచారాలతో పూజ చేసిన తర్వాత చివరగా ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ చేస్తుంది ఆమె ఒక ప్రదక్షిణం చేయగానే ఆమె కాళీకి అందెలు మోగుతాయి అన్నమాట తర్వాత రెండో ప్రదక్షిణం చేయగానే చేతికి ఆభరణాలు వస్తాయి తర్వాత మూడో ప్రదక్షిణ వేసరికి మొత్తం అంతా కూడా బంగారంతో నిండిపోతుంది అన్నమాట అట్లా అమ్మవారు అనుగ్రహిస్తుంది ఆమెకి అప్పుడు శివుడు చెప్తాడనమాట పార్వతీదేవికి ఇట్లా ఆదిలక్ష్మి ఆమెకి అనుగ్రహించింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చేయండి అని చెప్పి చెప్తారు ఇట్లా చెప్పడం వల్ల ఇది ఆచారంలోకి వచ్చింది వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది ముత్తైదుకి వాయనం ఇస్తాము దాంతోపాటు బ్రాహ్మడికి ఒక పళ్ళల్లో ఇత్తడి పళ్ళల్లో కాళ్ళు కడిగి శుభ్రంగా మంచి గుడ్డ పెట్టి తుడిచి అలంకరణ చేస్తాం అంటే ఇక్కడ ఆయన శ్రీ మహావిష్ణువు ఆమె లక్ష్మీదేవి ఈయన మహావిష్ణువు అని అప్పుడు అపూపవాయనం దానం ఇస్తామన్నమాట అంటే 9 పూర్ణాలు ఒక కింద ఒక విస్తరి పెట్టి ఆ విస్తట్లో 9 పూర్ణాలు వాయనం పెట్టి దాంట్లో పండు తాంబూలము దక్షిణ మన యథాశక్తి మన శక్తానుసారం పెట్టి పైన ఇంకొకటి పెట్టి అంటే మూసి వాయనం కింద అనమాట అది శ్రీ మహావిష్ణువుగా ఆ బ్రాహ్మణ్ణి మనం భావించి ఇస్తామన్నమాట బాగుందండి చాలా చక్కగా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి మంగళగౌరి వ్రతాలు ఎలా చేసుకోవాలన్న విషయాలన్నీ తెలుసుకుంటున్నాం ఇంకా ఆడవాళ్ళు ఏ వ్రతాలను చేసుకోవచ్చు ఈ మాసంలో అంటారు ఈ మాసంలో ఇంకా ఆడవాళ్ళు చేసే వ్రతాలు శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటారు సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించే సంప్రదాయం ఉంది సా అంబ అంబతో కూర్చుని ఉంటాడు ఈయన సా ఉమా ఉమాదేవితో కలిసి ఉన్నటువంటిది అని సోమవారం నాడు మంగళవారం నాడు ఎలాగో అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు గనక సోమవారం నాడు శివుణ్ణి పూజించేటటువంటి పద్ధతి ఉంది అలాగే ద్వాదశి నాడు సంతానం కావాలనుకునేటటువంటి వారు ముందు రోజున ఒక పాత్రలో పాలు కాచి ఆవుపాలు తోడుబెట్టి ద్వాదశి నాడు గనక దానం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా సత్సంతానం కలుగుతుంది అని చెప్తారు యశోదాదేవి అలా చేసిందట తనకి కృష్ణుడు తన అంటే ఇక్కడ సంతాన సౌభాగ్యం సంతాన సౌభాగ్యం అంటే పిల్లలు కలిగినంత మాత్రాన సుఖంగా ఉంటారని ఏం చెప్పలేం వాళ్ళు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడడం అనేది ఏదైతే ఉందో పిల్లల వల్ల సౌఖ్యం పొందడం అన్నది ఏదైతే ఉందో అది లభ్యమవుతుంది పిల్లల్ని కన్నవాళ్ళందరికీ పిల్లల వల్ల సుఖం ఉందని చెప్పలేం కదమ్మా ఆ సౌఖ్యం కావాలనుకుంటే ఈనాడు పెరుగుని దానం ఇవ్వాలి అని మనకి చెప్తూ ఉంటారు ఇంకా అమావాస్య గురించి చెప్పినట్టయితే అమావాస్య నాడు పొలాల అమావాస్య దీనికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి ఇది పొలానికి పొలిమేరలకి ఎడ్లని పూజించడానికి సంబంధించిందే కాకుండా సంతానానికి సంబంధించినటువంటి ఒకనొక కథ కూడా దీంతో ముడిపడి ఉంది ఈ కథలన్నీ కూడా మనం గమనించినట్టయితే ఇటు శ్రావణ మంగళవారం కథలు 3 కథలు మనకు వ్యాప్తిలో ఉన్నాయి పాట పాడుకుంటూ కాటుక పట్టేది ఒక పాట ఉంటుంది లేకుండా కథ పుస్తకంలో వ్రతంలో చదువుకునేటటువంటి కథ వచనంగా చదువుకునే కథ ఒకటి ఉంటుంది ఇది కాక మరొక కథ కూడా ఉంది ఈ 3 కథల్లో గమ్మత్ ఏంటంటే ఒక కథలోనేమో ఈ వ్రతం చేసుకున్నటువంటి అమ్మాయి బ్రాహ్మణం కాంత మరొక కథలోనేమో వైశ్యులు మరొక కథలోనేమో క్షత్రియులు అంటే అన్ని వర్ణాల వారికి ప్రాధాన్యం ఉండేటట్టుగా తెలియచెప్పేది అయితే ఈ అమావాస్యకు సంబంధించినటువంటి కథ ఏదైతే ఉందో ఇది ఒకనొక చాకలి స్త్రీకి సంబంధించినటువంటిది అంటే వాళ్ళకి సంబంధించిన ఇతివృత్తాలకు కూడా మనకి కథలలో వ్రతాల్లో ప్రాతినిధ్యం ఇవ్వడం అన్నది మనకి ఈ కథల్లో కనపడుతూ ఉంది అందువల్ల సంతాన సౌభాగ్యం కావాలనుకునేటటువంటి వాళ్ళు ఈ పోలాల అమావాస్య నాడు కందపిలకని
వాయనంలో పెట్టి అంటే కంద నుండి పిలకలు ఎలా అభివృద్ధి చెందుతాయో అలా వంశం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి పద్ధతిలో అలా వాయనంలో పెట్టి ఇచ్చేటటువంటి పద్ధతి ఉందమ్మా. పద్ధతి పోలాల అమావాస్యలో కనబడుతుంది. బాగుందండి. కందడైవర్ మీరు చెప్పండి. అంటే ఇందాక మనం ఓ ప్రశ్న అనుకున్నాం, అంటే కృష్ణాష్టమి జరుపుకుంటాము, బలరాముడి జన్మదినం ఎప్పుడు అని, దాని గురించి ఒకసారి చెప్తారా? శ్రావణ మాసంలో శుద్ధ దశమి బలరామ జయంతిగా చెప్పుకుంటాం. అంటే ఈ ఒకేసారి కాదు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తేడా, సంవత్సరాల తేడా ఉంటుంది బలరాముడికి కృష్ణుడికి. దశమి నాడు చేస్తాం. బలరామ జయంతి మనం జరిపేటప్పుడు మనకు స్కాంద పురాణంలో, పద్మపురాణంలో శ్రావణ మాస వైభవం ఇంచుమించు 16 అధ్యాయాల్లో చెప్పారు. అంటే దగ్గరగా ఎంత తక్కువలో తక్కువ ఒక 700 శ్లోకాలు ఉన్నాయి. చాలా వైభవంగా ఉంది. చాలామందికి ఇప్పటి కాలం వాళ్లకు శ్రావణం అనగానే ఇదేదో ఆడవాళ్ల మాసం లేదా ముత్తైదువుల మాసం, వాళ్ళు ఏదో గౌరీ వ్రతాలు లక్ష్మీ వ్రతాలు చేసుకుంటారు, ఇంకేవో చేసుకుంటారు, మాకే సంబంధం అని ఒక అపోహ వచ్చింది. కానీ శ్రావణ మాసం అనేది ఆడవారి కంటే 100 రెట్లు ఎక్కువ మగవారి మాసం. పురుషాణం అయం మాస శ్రావణ పరికీర్తిత. శ్రావణ మాసం పురుషుల మాసం. తిరది కైత చేసుకొని వద్దనం, సంతోషం. ఎందుకంటే ఇది చాతుర్మాస్యంలోని ఒక మాసం. చాతుర్మాస్యం నియమం అనేటువంటిది ఒక సన్యాసులకే కాదు, గృహస్థులకు ఉంది, బ్రహ్మచారులకు ఉంది, వానప్రస్థులకు ఉంది. శ్రావణ మాసంలో గృహస్థులకు, పురుషులకు, స్త్రీలకు కూడా 30 వ్రతాలు ఉన్నాయి. ఎవరిలో వ్రతాలు కాదు, వ్రతం అంటే నియమం. మనం తెలుగులో నోము అంటాం. అవునండి. నోము అంటే నియమానికి వికృతి. నియమం ప్రకృతి, నోము వికృతి. శ్రావణ మాసంలో మౌనవ్రతం, లవణవ్రతం, దధివ్రతం, క్షీరవ్రతం శ్రావణ మాసంలో వ్రతాలు చేయడం వల్ల దొరుకుతాయి అంటారు. బాగుంది. లక్ష్మి గారు మీరు చెప్పండి, ఇక శ్రావణ మాసంలో ఇంకా ఏమేమి చేయాల్సిన అవసరం ఉందంటే, దేవతలందరి కృప కరుణ మన మీద ఉండాలి అంటే ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అంటారు? ఇందాక వారు చెప్పినట్టుగా పాడ్యమి నుంచి అమావాస్య దాకా ప్రతిరోజు పర్వదినమే. ఇప్పుడు నాగ చతుర్థి, నాగపంచమి. ఆ రోజున ఇప్పుడు మనం మామూలుగా కార్తీక మాసంలో పంచమి నాడు పోస్తాము, తర్వాత నాగుల చవితి అని చెప్పేసి పుట్టలో పాలు పోస్తాము. కానీ పసుపు కుంకాలతో ఆ సర్ప ఆకారం వేసి రాయలసీమలో ఇప్పటికీ కూడాను వాళ్ళు శ్రావణ మాసంలోనే పోస్తారు. వాళ్ళు కార్తీక మాసంలో పోయరు, పాలు పోయరు. మనం మాత్రమే కార్తీక మాసంలో పోస్తాము. అట్లాంటి ఆచారాలు ఉన్నాయి. ఆ తర్వాత హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు అట్లా మన వేదాలని అపహరించి తీసుకువెళ్తుంటే కాపాడాడని మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత సరస్వతీదేవికి కూడాను ప్రత్యక్షంగా హయగ్రీవుడే అక్షరాభ్యాసం చేశారని కూడా కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అందుకని ఆ రోజున పిల్లల చేత హయగ్రీవుడికి పూజ చేయించి హయగ్రీవుడికి మన శనగపప్పుతో పాయసం చేసి, బెల్లంతో పాయసం చేసి నైవేద్యం పెట్టించి పూజ చేయిస్తే, అప్పుడు అమరకోశంలో చెప్పబడింది దీని గురించి, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విచానాం హయగ్రీవస్యముపాస్మహే అని అమరకోశంలో చెప్పబడింది. ఇట్లా పిల్లల చేత చేయిస్తే వాళ్ళకి మంచి విద్య వస్తుంది అనేసి కూడా చెప్పబడింది. తర్వాత కృష్ణాష్టమి, మనకి దశావతారాల్లో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలు, 8వ అవతారం అయినటువంటి శ్రీకృష్ణ అవతారం కూడా ఈ మాసంలోనే జరిగింది. ఆ తర్వాత పుత్ర ఏకాదశి అని కూడాను మనకి పద్మపురాణంలో చెప్పబడింది. ఏకాదశి, శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి, లలిత ఏకాదశి అని కూడా అంటారు. ఎవరైతే పుత్రులు సంతానం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఆ రోజున ఆ వ్రతం చేసి గొడుగు దానం ఇస్తే కనుక వాళ్ళకి కలుగుతుంది అని చెప్పేసి పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా ప్రత్యక్షంగా పద్మపురాణాల్లో చెప్పబడింది. బాగుందండి. అలాగే అనంతలక్ష్మి గారు, ఇంకా అంటే ఎటువంటి శుభకార్యక్రమాలని ఈ మాసంలో చేసుకోవచ్చు అంటారు? ఈ మాసం అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది పండితులు అయినటువంటి వారికి ఇన్ని విశేషాలు తెలిసినా సామాన్యులందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మీ వ్రతం, ఆ తరువాత మంగళగౌరీ వ్రతం, ఏదో ఉపాకర్మ అని కొంతమందికి రక్షాబంధనం అని, ఇంతవరకే. వీటితో పాటుగా ప్రధానంగా ఉండేది కృష్ణాష్టమి. దీన్ని కూడా వ్రతంగా జరుపుకునేటటువంటి పద్ధతి ఉంది.
ఇప్పుడు మామూలుగా అనేక మంది పుట్టినటువంటి సందర్భాలను మనం వేడుకలుగా జరుపుతున్నాం శ్రీరాముడు జన్మించినటువంటి దాని శ్రీరామనవమి అంటున్నామే గాని రామ జయంతి అనటలేదు ఇంకా ఎవరి దాన్ని జయంతి అను జయంతి అన్న పదం ఉపయోగించామంటే ఒక్క కృష్ణుడు పుట్టినటువంటి రోజునే జయంతి అంటున్నాం తెలుగు వాళ్ళందరికీ కూడా కృష్ణుడు అంటే రాధాకృష్ణుడో పార్థసారథో గీతాకృష్ణుడో గుర్తురాడు కృష్ణుడు అంటే బాలకృష్ణుడే మనకి అమ్మాడు కృష్ణుడు అంటేనే బాలతత్వం అవును అందుకని ఆ బాలకృష్ణుడు పుట్టినటువంటి సందర్భాన్ని వ్రతంగా వేడుకగా చేసుకునేటటువంటి సంప్రదాయం ఉంది ఆ కృష్ణాష్టమి అష్టమి తిథి రోహిణీ నక్షత్రం అర్ధరాత్రి ఉన్న సమయంలోనే చేసుకుంటారు అట్లా చేసుకునేటటువంటి ఆ సందర్భంలో పగలంతా కటిక ఉపవాసం ఉంటారు దీనికి కారణం ఏమిటంటే ప్రతి తల్లి తాను యశోదగా భావించుకుంటుంది ఇంకా కొద్ది నొప్పులు రావడం మొదలుపెట్టిన తర్వాత ఆహారం తీసుకోరు అందుకని ఏమీ తినకుండా ఉండి పగలంతా ఉపవసించి కృష్ణుడు వస్తున్నాడని ఇంకా దక్షిణ దేశానికి వెళ్ళినట్టే కృష్ణుడి పాదాలు ఇంట్లోకి వస్తున్నట్టుగా వేసుకునే పద్ధతి ఉంది అర్ధరాత్రి వేళ కృష్ణుడు ఉదయించాడు అనేటటువంటి సమయం ఆసన్నమైన తర్వాత అప్పుడు కాయం పంచిపెడతారమ్మ కాయం అంటే బాలింతలకు పెట్టేటటువంటి కట్టెకారమని కాయమని అంటారు శుంఠి ఇత్యాదులు అన్నిటితో తయారు చేసింది అది పంచిపెట్టి అంతవరకే ఆ పూట తిని మర్నాడు ఉదయం కృష్ణుడికి పూజ చేసిన తర్వాత 10 మందికి భోజనాలు పెట్టి అప్పుడు తాము భోజనాలు చేస్తారు అయితే ఈ ఉపవాసాలు దీక్షలు పెద్దవాళ్ళకే కానీ పిల్లలకు కాదు కదా అందువల్ల ఆనాడు రకరకాలైనటువంటి పిండి వంటలు చిన్న పిల్లలు తినేటటువంటి పిండి వంటలు జంతికలు పాలకాయలు పూర్వం ఉండేవి పాలకాయలను బాగా ఎక్కువగా చేగోడీలు అంటే నోట్లో పెట్టుకుని నెమ్మదిగా నవ్వులుతూ కాలక్షేపంగా పిల్లలు తినేవి ఏవైతే ఉంటాయో వీటిని ఓపాన శక్తి చేసి పిల్లలందరికీ పంచిపెట్టే పద్ధతి ఉంది ఇప్పుడిప్పుడు మన దగ్గర అక్కడక్కడ కనపడుతోంది కానీ ఉత్తర దేశంలో ప్రత్యేకంగా ఉట్లు కొట్టేటటువంటి పండుగ ఒకటి ఉట్ల పండుగ అని చెప్పి దీన్ని చేస్తారు ఎందుకంటే కృష్ణుడు ఆ ఉట్టులో ఉన్నటువంటి వెన్నని తీసుకున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో దాచిపెట్టింది ఒక్కళ్ళకే చెందుతుంది అలా దాచిపెట్టడం తప్పు దాచినవాడు దోచినవాడి కిందే లెక్క కనుక పంచిపెట్టాలి అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని అందరికీ తెలియచెప్పినటువంటి వాడు కృష్ణుడు ఈ ఆధ్యాత్మిక మాసమైన శ్రావణ మాసంలో దేవతలందరి కృపని మన భక్తులు పొందాలి అంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది శ్రావణ మాసంలో మనం ఇప్పటి వరకు ఆడవాళ్ల వ్రతాలు చెప్పుకున్నాం మగవాళ్ల వ్రతాలు చెప్పుకున్నాం మరి ఆయనకేం వ్రతం లేదా శ్రావణ మాసంలో స్వామికి వ్రతం ఉంది పవిత్రోత్సవం చేస్తాం పవిత్రములు అంటే రంగురంగుల దారాలతోటి దండలుగా తయారు చేసి అవి 1000 నుంచి 10,000 నుంచి 5,000 3,000 2,000 1,000 5,000 గ్రంథులు అంట అవి తీసుకొని వాటిని పాలలోను పెరుగులోను తేనెలోను నీటిలోను ధాన్యంలోను అధివాసము అంటారు ఇలా అధివాసం చేసి 3 రోజులు శ్రావణ శుద్ధ ఏకాదశి వీరు కాకుంటే దశమి ఈ రోజుల్లో స్వామికి వాటిని ధరింపజేస్తారు ఎందుకు చేస్తారు ఈ పేరే పవిత్రోత్సవం అంటే ఏమిటి అర్థం సంవత్సరం నుంచి దేవాలయంలో అర్చకుల వల్ల ధర్మాధికారుల వల్ల భక్తుల వల్ల తెలిసి తెలియక జరిగిన సకల అపచారాలకి ఇది ప్రాయశ్చిత్తం అన్ని లోపాలు ఉంటాయి చేస్తారు ఎంత గొప్పవాడే తప్పుడు మానవులం కదా పూజారులే తప్పు చేయొచ్చు యజమానులు తప్పు చేయొచ్చు భక్తులు చేయొచ్చు కాబట్టి జరిగిన అన్ని అపచారాలకు శాంతి కోసం ప్రాయశ్చిత్త రూపంగా దాని పేరు పవిత్ర అపవిత్ర తొలగిపోయి పవిత్రత ఏర్పడుతుంది అంటే భగవంతుని ఆలయం కూడా పవిత్రం కావటానికి ఆచరించవలసినటువంటి వ్రతం కాబట్టి దాన్ని మనం పవిత్రోత్సవము అంటాం శ్రావణ శుద్ధ దశమి శ్రావణ శుద్ధ ఏకాదశి శ్రావణ శుద్ధ ద్వాదశి ఇలా వారి వారి వీళ్ళు బట్టి వారు ఈ వ్రతం ఆచరిస్తారు దేవాలయంలోను ఇంటిలోను గ్రామంలోను ఇప్పుడు మారిపోయాం కానీ శ్రావణ శుద్ధ ద్వాదశి
శ్రావణ శుద్ధ పంచమి గ్రామాల్లో గ్రామంలో ఒకటి కూడలి ఉంటుంది ఆ కూడలిలో ముత్తైదువులు భర్త భార్యలతో కలిసి మహా ఉత్సవం చేసి లక్ష్మీనారాయణులను పూజించి ప్రసాదం అందరికీ పంచేవారు ఒకటే గుర్తు ఆధ్యాత్మికము అన్న దానికి ఏ ఒక్కడికో లాభం కలగాలని ఏ వేదము చెప్పలేదు సర్వే జనాః సుఖినో భవంతు లోకా సమస్తాః సుఖినో భవంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ ఈ ఆశయాలతోటి శ్రావణ మాసం మరింత ఉత్సాహాన్ని ఉపదేశాన్ని సందేశాన్ని ఆదేశాన్ని అందిస్తున్నది ఆచరించి ఆనందించండి చాలా చక్కగా చెప్పారండి మరి మీరందరూ కూడా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి శ్రావణ మాస విశిష్టత గురించి తెలియజేశారు ధన్యవాదాలండి చూసారు కదండి శుభ శ్రావణం ప్రత్యేక చర్చని మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు